హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ మీనాక్షి సియాద్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, వన్ డే ట్రిప్ అలా ఎక్కడైనా వెళ్దామని చెప్పి అనిపించింది వీక్ ఆఫ్. సో నేనైతే చాలా రోజులుగా బెంగళూరులో ఇన్ని ఇయర్స్ ఉండి కూడా దగ్గరలో ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళలేకపోతున్నాను. సో ఈసారి అది ఎలా అయినా మిస్ కాకూడదు, వెళ్ళాలనిపిస్తూ ఉంది. ఎందుకో చాలాసార్లు నాకు అది కల్లో రావడము ఏమో కానీ అనిపిస్తూనే ఉంది వెళ్ళాలి వెళ్ళాలని. సో అందుకని ఇంకా స్టార్ట్ అయ్యాను అలా. నేనైతే బైక్లో వెళ్తున్నాను. సో బెంగళూరు నుంచి లైక్ 81 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చి కోలార్ డిస్ట్రిక్ట్. సో కోలార్ దగ్గర మాక్సిమం 2 అవర్స్ పడుతుంది మనకి. ఇంకా స్పీడ్గా వెళ్తే అది డిపెండ్స్ ఆన్ మీ రైడింగ్ అన్నమాట. సో బాగుంది, లైక్ ఒకే హైవే, ఎక్కడ టర్నింగ్స్ అలా ఏమీ డిస్టర్బెన్స్ లేదు రూట్ మ్యాప్లో. సో స్ట్రైట్ రోడే, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ ఎండ ఉనింది. ఈ టెంపుల్ అయితే నాకైతే చిన్నప్పటి నుంచి చూడాలి చూడాలి చూడాలని ఎప్పుడు కుదరలేదు. ఎప్పుడు అనుకున్నా ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే ఎవరు తోడలేకనో ఏమో కానీ వెళ్ళలేకపోయాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. మేము ఆల్మోస్ట్ 74 కిలోమీటర్స్ వచ్చేసాము, ఇంకా కొంచెం దూరమే. అక్కడ ఆటో చూస్తున్నారా, ఆటో వెనకాల వాళ్ళు కూర్చోవడం చూస్తుంటే నాకైతే కాలేజ్ డేస్ గుర్తొస్తుంది. నేను కాలేజ్కి అలాగే కూర్చోని భయపడుతూ వెళ్తాను. వెనక కూర్చోవడం అంటే నాకు చాలా భయం. సో అలా వెళ్తూ ఉంటాను. సో ఇంకా మనమైతే ఇంకా టెంపుల్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అది ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా ఎంట్రన్స్ నుంచి కొంచెం దూరమే లోపల వెళ్తే, సో ఇదే మెయిన్. ఇంకా పార్కింగ్కి కూడా చార్జెస్ చేస్తున్నారు వీళ్ళు, కార్కి బైక్కి ఇంత అని చెప్పి. ఇక్కడ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అవన్నీ బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్, బట్ అంత మనీ. ఎంట్రన్స్ ఫీ కూడా లైక్ తక్కువ 20 రూపీస్. ఇంకా మనం కావాలంటే పూజ చేయడానికి లోపల దర్శనంకి ఏమి అంత పూజ అవన్నీ తీసుకోరు. మనం కావాలంటే ఏదైనా దీపాలు పెట్టడానికి అక్కడ, సో అది అలా ఉంది. అది కూడా లోపల కాదు, బయట ఆ పెద్ద లింగం కదా అక్కడికి. సో నేను కొంచెం తీసుకున్నాను దీపం పెడదాము అని చెప్పేసి. ఇంకా తీసుకొని అలా ఎంటర్ అవుతూ ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి వెళ్ళడము. నిజంగా చాలా అసలు ఎన్ని చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఎంటర్ అవ్వగానే ఇలా కనిపిస్తే అసలు ఆగుతామా, అంత బాగుంది. కళ్ళకైతే 2 కళ్ళు సరిపోలేదో అని సరిపోదేమో అని అనిపించింది నాకైతే. అన్ని లింగాలు అసలు ఎన్నో, వామో కోటి లింగాలు అంటే మాటలా, ఇంకా అంత ఇదిగా ఉనింది. మెయిన్ ఇక్కడ వచ్చి శివరాత్రికి చాలా స్పెషల్ ఉంటుందంట. అక్కడ ఆ చుట్టూ చూస్తున్నారా, బిల్వపత్రం. అది నేను చూడగానే ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాను. అంది అంది ఒక్కటే ఒకటి దొరికింది, అది తీసుకున్నాను. ఇంకా లోపల అక్కడ దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చాను. ఈ టెంపుల్ వచ్చి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కలిసి ఉండేది. ఇది ఒక్క టెంపుల్లోనే అంట ఇలా ఉండేది. సో అక్కడ లోపల చెప్తా ఉంటే ఇంకా అవి చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఆంటీ చూస్తున్నారా, ప్రతి ఒక్క లింగానికి పూజ చేస్తూ వస్తూనే ఉన్నాను. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను అప్పటి నుంచి. అండ్ ఈ చుట్టుకు నాకు ఎందుకు కట్టారో నాకు తెలీదు. మీరు ఎప్పుడైనా వెళ్ళున్నారు మీకు తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ థ్రెడ్స్ కూడా అమ్ముతున్నారు, బట్ ఎందుకైతే కడుతున్నారో నాకు అర్థం కాలేదు. సో ఇదే టెంపుల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర. సో అది దర్శనం చేసుకొని వచ్చి ఇంకా మెయిన్ మూలస్థానం దర్శనం చేసుకోవాలి మెయిన్ టెంపుల్ అని చెప్పి ఇంకా క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలా రష్ ఉన్నారు, వీక్ ఆఫ్ కదా, చాలా ఫుల్ రష్ ఉన్నారు. సో ఇదే మెయిన్ టెంపుల్, దర్శనం చేసుకొని ఇంకా బయట వచ్చి మొత్తం ఇంకా లింగాలు అవన్నీ చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాము. ఫుల్ చాలా బాగుంది. అండ్ లోపల మాకు అక్కడ పూజారి చెప్పిన స్టోరీ ఏంటంటే, ఇది కోటి లింగాలు అంటారు కానీ కోటి లేదంట. 90 లాక్స్ 90 లక్షల లింగాలు మాత్రమే ఉంది, 1 లక్ష వచ్చి తక్కువగా ఉందంట. సో అది వాళ్ళు చెప్పారు. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే వచ్చి కౌంట్ చేసి చూడండి. నేనైతే నాకు అంత ఓపిక లేదు, సో వాళ్ళు చెప్పింది ఇంకా విన్నాను నేను. సో అలా చూసుకుంటూ ఇంకా ఫుల్ ఎండ్ అయితే మాకు వెళ్ళినప్పుడు చాలా ఎండ్ ఉన్నింది. అండ్ మెయిన్ ఈ టెంపుల్ వచ్చి శివరాత్రి టైం చాలా స్పెషల్ అంట. అండ్ ఏంటి, లైక్ ఇయర్లీ చాలామంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి విజిట్ చేస్తారంట. ఇది ఫారినర్స్ కానీ చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు అని చెప్పి వాళ్ళంతా చెప్తా ఉన్నారు. నేను ఇంకా దీపాలు తీసుకున్నాను కదా, సరే ఇంకా అవి ఇక్కడ విఘ్నేశ్వరుడు కనిపిస్తే ఆయన ముందర కొంచెం పెట్టేసి ఇంకా మెయిన్ లింగం దగ్గర పెడదామని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ కొంచెం పూజ చేశాను. ఫస్ట్ మనకి విఘ్నేశ్వరుడే కదా, సో ఫస్ట్ ఆయన ముందర దీపారాధన చేసి మళ్ళీ మెయిన్ టెంపుల్స్కి ఇంకా అలా వెళ్తూ ఉందామని చెప్పి వెళ్తూ ఇక్కడ పూజ చేస్తున్నాను. సో ఈ పూజ అయిపోయాక ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మిడిల్లోనే, అవన్నీ చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. నాకైతే మెయిన్ పెద్దది ఆ పెద్ద లింగం చూడాలని చెప్పేసి అసలు నేను
నేను ఎప్పుడు ఏంటి ఇలా యూట్యూబ్లో కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఇలా చూడడమే ఈ టెంపుల్ని ఫస్ట్ టైం ఇలా విజిట్ చేయనప్పుడు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది. అది నేనైతే నిజంగా నేను శివభక్త, అసలు నిజంగా నాకు శివుడు అంటే చాలా ఇష్టము. ఇంకా అలా చూడగాని ఎన్ని లింగాలు చూడగానే ఎంత బాగా అనిపించింది కదా. సో అదే పెద్ద లింగం, మనం ఆ పక్కకి వెళ్ళాలి. అది వెళ్ళాలంటే కొన్ని కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అవి దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ చూసారా అమ్మవారు ఎంత పచ్చగా అసలు అలంకరించున్నారో, చాలా బాగున్నారు కదా. సో ఇంకా ఆల్మోస్ట్ మనం పెద్ద లింగం దగ్గరికి వచ్చేసాము. సో మొత్తం చాలా పెద్ద ప్లేస్ ఇది. ఎక్కడ చూసినా మీరు ఈ పక్క ఏ పక్క తిరిగినా, ఎడం వైపు తిరిగినా, కుడి వైపు తిరిగినా, ముందు చూసినా, వెనుక చూసినా, ఎక్కడ చూసినా లింగాలే కనిపిస్తుంది మనకి. అంటే 90 లక్షల లింగాలు అంటే మాటల, ఎక్కడ అసలు ఎక్కడైనా చూడండి చిన్న 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 చిన్నగా చాలా కనిపిస్తుంది. సో మెయిన్ ఇది చాలా పెద్ద లింగము. సో ఇదే పెద్ద నంది అండ్ పెద్ద లింగం. ఈ ఒక్క టెంపుల్లోనే మనం చూస్తాం ప్రపంచంలోనే పెద్ద లింగం అంటే ఎత్తైన లింగం ఇది. 108 అడుగుల లింగం ఇది. ఎంత పెద్దదో కదా అసలు చూడండి. దాని ముందర మనం ఎంతో చిన్న చిన్నగా కనిపిస్తున్నాం, అసలు చాలా పెద్దది. నేనైతే రీల్స్లో చూసాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫస్ట్ టైం చూడగానే వామ్మో నిజంగా ఎంత పెద్దది ఉందా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది, బాగుంది. మీరు ఎప్పుడైనా కుదిరితే లైక్ దగ్గరలో ఉండి లేదు వెళ్ళలేకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. అది వన్ డే ట్రిప్, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది బెంగళూరులోనే ఉంటే. సో నేను ఇంకా దీపాలు తీసుకున్నాను కదా, అది వెళ్ళి అక్కడ దీపారాధన చేసి కాసేపు అలా చూద్దామని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్తున్నాను. ఎండ చాలా అయితే చాలా ఎక్కువ ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. నేనైతే వర్షం పడుతుందేమో అని అంబ్రెల్లా అవన్నీ కూడా తెచ్చుకున్నాను, బట్ వర్షం లేదు కానీ ఎండ వాంచిపోయింది అసలు. సో చాలామంది ఆల్రెడీ అప్పటికే దీపాలన్నీ పెడతా ఉన్నారు. నేను ఇంకా మా మమ్మీ చెప్పారు దీపం పెట్టమని. ఆ రోజు ఏదో స్పెషల్ డే ఉండింది, సో అందుకని చెప్పి ఇంకా పూజ చేసి అలా కాసేపు శివుడి ముందర కూర్చొని ఉన్నానన్నమాట ఆయన్ని చూస్తూ. ఇదే నేను పెట్టిన దీపాలు. నేను 5 తీసుకున్నాను, ఒకటి అక్కడ విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టాను, ఇంకోటి ఇక్కడ 5, 4. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద లింగం. అసలు నిజంగా ఆ సన్లైట్కి చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. అంత ఎండ నాకు ఉన్నా కానీ, మేము ఎండకి వాడిపోతున్నా కూడా కానీ, ఆ టైంకి చూస్తూ ఉంటే ఆ శివుణ్ణి నిజంగా ఎంత బాగునిందంటే ఎని అంత బాధలంతా ఎగిరిపోతూ ఉండింది, అంత ప్రశాంతంగా ఉండింది. సో అలా నేను చూసుకున్నాను. అక్కడ మిడిల్లో పెద్ద త్రిశూలం కానీ అండ్ శివలింగం కానీ, అంత పెద్ద నంది కానీ, ఒకే చోట ఇన్ని లింగాలు చూడడం కానీ అదృష్టం రాసి పెట్టుండాలి ఎవరికైనా. సో నాకైతే ఉందనుకోండి నేను ఫీల్ అవుతున్నాను. ఆ టెంపుల్ నేను వెళ్ళి చూసుకున్నాను కదా. సో మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే ఒకసారి వెళ్ళి చూసేసేయండి ఆ టెంపుల్ని. అండ్ ఈ పక్క ఇది పెద్దది కదా, దాని తర్వాత ఆ నెక్స్ట్ కొంచెం క్రాస్ చేయగానే చిన్న లింగం కూడా కనిపిస్తుంది. అండ్ అంత పెద్దది కాకుండా ఇది కొంచెం దాంట్లో హాఫ్ ఉందనుకోండి, అలా ఉంది. బట్ ఎక్కడ చూసినా లింగాలే చెప్తున్నాను కదా నేను, ఫుల్ ఆ టెంపుల్ స్పేస్ మొత్తం లింగాలే. ఎక్కడ చూసినా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న లింగాలు, పెద్ద పెద్దవి పంచముఖ లింగాలు, అలా ఎలా అంటే అలా. సో చూసారు కదా, ఇదే అన్నమాట కోటిలింగేశ్వర టెంపుల్. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మీ నా పైన, ఐ మీన్ నా వెనకాల చూస్తుంటే ఎంత పెద్ద శివలింగం ఉంది కదా, 108 అడుగులు అన్నమాట, చాలా బాగుంది. సో వన్ డే ట్రిప్ అంటే బెంగళూరులో వన్ డే ట్రిప్ మీరు ఎక్కడైనా ఎలా అంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మీరు ఇంకా లైక్ శివభక్త అలా అంటే డివోషనల్ అలా అంటే ఇది ఇంకా సూపర్ అయిన ప్లేస్, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీనాక్షి సియాద్రి, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఎక్కడ పోయేసినా మెసిగా కానీ